శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగికి చెందిన కోన వెంకటరావు అనే వ్యక్తి తెల్లవారుజామున పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే పోలీసులు వేధింపులు తాళలేకనే టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ పలాస ఇన్ఛార్జ్ గౌతు శిరీష ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీని ప్రశ్నించాడంటూ పోలీసులు వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆంధ్ర పోలీస్ అంటే ఇంత నీచానికి కూడా దిగజారిపోతారా అనేలా ప్రవర్తిస్తున్నా పోలీసు తారక మరొక అకృత్యానికి ఒక ఉదాహరణ. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేయాలంటే అందరిని అరెస్ట్ చేయండి. తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయండి. ముఖ్యంగా పలాసలో ఒక పెద్ద పసుపు వాడతారు, ఒక పెంపుడు కుక్కలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళని అరెస్ట్ చేయండి. 2.5 సంవత్సరాలు ఏంటి కంప్లైంట్ ఇచ్చి కనీసం ఆ కుక్కలు ఇంటికి వెళ్ళడానికి కూడా ఈ పోలీసులకి ధైర్యం లేదు. అలాంటిది నిన్న ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని మఫ్టీలో పోలీసులు పంపించి వెంకట్రావు అనే వాళ్ళ ఇంటికి, అతను ఇంట్లో లేకపోతే ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి నీ భర్త రాకపోతే నిన్ను నీ పిల్లల్ని తీసుకెళ్తామని కడిపించారు. ఆ ఊర్లో ఉన్న వైఎస్ఆర్పి జంతువులు కూడా ఆ ప్రముఖుడికి మీరేదో కామెంట్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఊరు ఖాళీ చేయాలి, జిల్లా ఖాళీ చేయాలని ఒక పల్లెటూరులో ఎలాంటి ఇబ్బందులు పెడతారో మీకు తెలుసు. వాడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క మాట అడుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కి, సిగ్గు సరం మీకు ఏమన్నా ఉంటే మీ డిపార్ట్మెంట్ లో ఒక సిఐని డ్యూటీ చేస్తున్న సిఐని బండ బూతులు తిడుతూ చేతులేసి కొట్టిన మంత్రి అని చెప్పుకుంటున్న ఒక పశువు ఉన్నాడు ఇక్కడ, వాడిని కనీసం వాడి ఇంటికన్నా వెళ్ళారా? మీ డిపార్ట్మెంట్ తిడితే కూడా కనీసం టచ్ చేయలేని మీకు ఈరోజు అమాయకులకి ఇబ్బంది పెట్టి హక్కు ఎవరిచ్చారు? ఈరోజు మీరు బ్రతుకుతున్నారు, పోలీసు యూనిఫారం వేసుకొని బురదల పందులు బ్రతుకుతున్నాయి, ఏమన్నా తేడా ఉందా మీకు? వాళ్ళకి ఇంత దిగజారిపోయారేంటండి మీరు? ఒక్కలైనా ఒక్కలైనా డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారా? ఈరోజు ఆ కుటుంబానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళ తండ్రిని తీసుకొస్తారు ఆ పిల్లలకి? ఈరోజు నిన్న ఎవరైతే ఎవరు కంప్లైంట్ ఇచ్చారో, ఎవరు మఫ్టీలో ఆ ఇంటికి వెళ్ళి ఆడపిల్లల్ని భయపెట్టారో ఆ పోలీసులు ఇక్కడికి వచ్చేదాకా, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి బాధ్యత తీసుకునేదాకా ఇక్కడ నుంచి వెంకట్రావు గారి భౌతిక దేహం కదలదు, పలాసాల్లో ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి కదలరు. ఇంతకు మించి చెప్పేలేదు. రియల్లీ షేమ్ ఆన్ దిస్ పోలీస్ డిపార్ట్మెంట్. అసహ్యం వేస్తుందండి మిమ్మల్ని.